సో తారక రత్న గారి గురించి కొన్ని విషయాలు ఈరోజు సార్ నాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే. నమస్తే. రేపు ఆయన పెద్ద కర్మ కూడా పెట్టారు. సో ఆ కర్మ పెద్ద కర్మకు సంబంధించి ఆ కార్డులో ఆ నేమ్స్ సంబంధించి కూడా అప్పుడే వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి సార్. అంటే పేరెంట్స్ నేమ్స్ అనేవి అక్కడ కనిపించలేదు, కేవలం విజయసాయి రెడ్డి గారి పేరు అండ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఇంకా ఫ్యామిలీ పిల్లలు, సో వీళ్ళ పేర్లే ఉన్నాయి, పేరెంట్స్ రావట్లేదా, పేరెంట్స్ పేర్లు ఎందుకు? అది 100% తప్పు. అది ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ గా విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అలైక్య రెడ్డి గారి బ్రదర్ వాళ్ళు తయారు చేయించేటప్పుడు ఆ తయారు చేయించిన దగ్గర ఒక డిజైనర్ ఎవరో ఉంటే ఆ డిజైనర్ దగ్గర ఇంకా ఫుల్ఫిల్ అవ్వకుండా ఏం చేయాలి ఏం చేద్దాము అని అనేది జరుగుతున్నప్పుడు ఫుల్ఫిల్ అవ్వకుండానే ఆ కార్డుని ఆ డిజైనర్ నుంచి లీక్ అయ్యి బ్యాడ్గా అది సర్క్యులేట్ అయ్యి యాక్చువల్గా వాళ్ళు పెట్టుకున్న కార్డులో క్లియర్గా నందమూరి మోహన్ కృష్ణ గారి పేరు పైన పెట్టి తర్వాత నందమూరి బాలకృష్ణ గారి పేరు పెట్టి ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారి పేరు పెట్టి ఫ్యామిలీ పేరు పెట్టారు. అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన కార్డు అది. అయితే ఆ డిజైనర్ దగ్గర జరిగిన ఒక మిస్టేక్తో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ డిజైన్ తయారు చేయడంలో ఉండే ఇదిలో అది గబుక్కుని అతను లీక్ చేసి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఆ కార్డు ఇవ్వడానికి సంబంధం లేదు, అతను లీక్ చేయడం మూలంగా అది జరిగింది. సో అది వాళ్ళ సైడ్ కార్డు యాక్చువల్గా అలైక్య రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ దాంట్లో కూడా వెరీ క్లియర్గా ఫస్ట్ పేరు నందమూరి మోహన్ కృష్ణ గారి పేరు పెట్టి సెకండ్ నందమూరి బాలకృష్ణ గారి పేరు పెట్టి తర్వాత విజయసాయి రెడ్డి గారి పేరు పెట్టి తర్వాత అలేఖ్య గారు పిల్లల పేర్లు ఒక పక్కన నెక్స్ట్ మిగతా వాళ్ళ పేర్లు ఒక పక్కన అది ఒక కార్డు తెలుసు. ఇక నందమూరి ఫ్యామిలీకి వచ్చేప్పటికి ఒక తెలుగు కార్డు ఒక ఇంగ్లీష్ కార్డు నందమూరి కుటుంబ సభ్యులు ఇంకెవరి పేర్లు వెరీ క్లియర్గా వాళ్ళు పెట్టుకున్నారు. సో పెట్టుకుని ఇది అన్నెసరీగా ఏంటంటే బయట సోషల్ మీడియాలో చిలవలు పలవలు గాను చాలా అభూత కల్పనలు అబద్ధాలతోనూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, కానీ జెన్యున్గా జరిగింది ఇది, ఇది నిజం. నీకు చిన్న కర్మ కూడా అంటే ఎవరికి చెప్పకుండా ఎవరికంటే ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు రాకుండా ఓన్లీ ఫ్యామిలీ ఇక్కడ ఛాంబర్లో చేయడానికి ప్రత్యేకంగా కారణం ఏమంటారు అంటే ఫిల్మ్నగర్ క్లబ్లో చేయటం జరిగిందండి. ఫిల్మ్నగర్ క్లబ్లో 200 మెంబర్స్ ఎబోవ్లో జనరల్గా చిన్న కర్మ ఎప్పుడూ కూడా చేసేది ఒక ఇంటర్నల్ పీపుల్తోనే జరుగుతుంది, ఇంటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. సో దాంట్లో క్లియర్గా ఏంటంటే ఇటు నందమూరి ఫ్యామిలీ మెంబర్సు అటు అలేఖ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్లో జరిగింది ఆ చిన్న కర్మ జరిగింది ఫిల్మ్నగర్ క్లబ్లోనే జరిగింది. సో దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజను లేదు, అది ఏమన్నా మరి కన్ఫ్యూజన్ ఫీల్ అయితే జనరల్గా చిన్న కర్మ ఎప్పుడు కూడా ఇంటర్నల్లోనే జరుగుద్ది అండి, ఇంటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్తోనే జరుగుద్ది, కానీ దానికి ఏదో మ్యాచింగ్ అది కన్వీనియన్స్. ఇప్పుడు ఇంటి దగ్గర చేస్తారా లేకపోతే బయట చేస్తారా అని కాదు, అది కన్వీనియన్స్లో. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా తారక రత్న గారు ఒక హీరో అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఆయన ఒక హీరో, అలాగే ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయన ఒక మెంబరు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒక ప్రొడ్యూసర్గా ఆయన మెంబరు, అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో కూడా ఆయన మెంబరు. సో యాజ్ ఇట్ ఈస్గా ఆయన్ని ఆయన భౌతిక దేహాన్ని చూస్తానికి అనే దగ్గర అందరికీ కన్వీనియంట్, ఫిల్మ్ ఛాంబర్గా కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కానీ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్గా కానీ అది మనం ఛాంబర్లో పెట్టుకుని ఛాంబర్ నుంచి యాజ్ ఇట్ ఈస్ క్రిమేషన్కి మహాప్రస్థానానికి తీసుకెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత అందరికీ కన్వీనియంట్ ప్లేస్ ఏదైతే ఉందో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, అందుకని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లోనే చిన్న కర్మ పెట్టుకుంటాం జరిగింది. పెద్ద కర్మ కూడా ఇక్కడే, పెద్ద కర్మ కూడా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లోనే పెట్టుకుంటాం జరిగింది. కానీ అంటే తారకరత్న తల్లిదండ్రులు అక్కడికి అమ్మాయి ఇంటి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు అందుకే అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. లేదండి, అన్ని అబద్ధాలు అభూత కల్పనలు ఇవన్నీ అన్నెసరీ ఊరికే డిస్కషన్స్ తప్పితే మీరు చాలా ఛాంబర్లో ఫిల్మ్ ఛాంబర్లో తారకరత్న గారి తల్లిదండ్రులు ఎంటైర్ నందమూరి కుటుంబ సభ్యులు అలాగే అలేఖ్య రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిపి కమ్మేడి ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి గారితో సహా అందరూ ఉండి ఓపెన్గా చాలా పర్ఫెక్ట్గా ప్లస్ పబ్లిక్ సందర్శనార్థం ఇప్పుడు పబ్లిక్ రావటం వెళ్ళటానికి కన్వీనియంట్ ఇది. సో ఆయన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ ఇక్కడ ఫిల్మ్ ఛాంబరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇట్లా అన్నింటిలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇది కాబట్టి ఎంతో మంది రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ పెడతాం జరిగింది. ఇది ఒక తారక రత్న గారికి అని కాదండి, ఫిల్మ్ ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో చాలా మందిని ఇప్పుడు జమున గారిని ఇక్కడ పెడతాం జరిగింది, చాలా మందిని పెడతాం జరిగింది. ఈవెన్ కృష్ణ గారిని కూడా అడిగాం, అడిగితే మేము డైరెక్ట్ తీసుకెళ్తా ఉన్నారు. ఈవెన్ కృష్ణరాజు గారిని అడిగాం డైరెక్ట్ తీసుకెళ్తా. సో మేము జనరల్గా ఫిల్మ్ సెలబ్రిటీస్ ఫిల్మ్ యాంగిల్లో ఎవరుండా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఛాంబరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కౌన్సిల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం చేసేది
కన్వీనియన్స్ ఎప్పుడు కూడా జనరల్ గా ఛాంబర్ లో పెట్టి ఛాంబర్ నుంచి మహాప్రస్థానం షిఫ్ట్ చేయడం జరుగుద్ది. ఈవెన్ గతంలో అక్కినే నాయసరారికి కూడా ఇక్కడే పెట్టి ఛాంబర్ లోనే పెట్టి ఛాంబర్ నుంచి ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ క్రిమేషన్ జరిగింది. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ ది జరిగేదే కానీ మనం ఊరికనే చెలవలు పలవలుగా దాన్ని ఏదో ఎవరెవరో ఊహించుకునేటట్టుగా మనం చేసే విధానం అనేది 100 రూపాయలు తప్పండి. పేరెంట్స్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆయన అంటే సడన్ గా తిరిగి వస్తారు అనుకున్న తారక రత్న, సో ఆయన తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పటి నుంచి కూడా అలీక్య రెడ్డి చాలా ఎమోషనల్ గానే ఉన్నారు, ఇప్పటికీ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు ఆవిడ. సో ఇప్పుడు ఆవిడ పరిస్థితి కానివ్వండి, పిల్లల పరిస్థితి కానివ్వండి, ఎలా ఉంది అంటే యాక్చువల్గా తారక రత్న గారు ఎప్పుడు ఇబ్బంది పడింది ఏమి లేదండి. ఎప్పుడు కూడా ఆయన్ని ఒక హీరోగా యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్కి సినిమా ఫీల్డ్కి హీరోగా రావటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు నిజంగా చెప్పాలంటే. కానీ అతని అభిప్రాయాన్ని గౌరవించి అతను హీరోగా ఇచ్చేయటం, ఆ హీరోగా చేసినప్పుడు కూడా రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఎవరికి ప్రపంచంలో ఏ హీరోకి జరగని విధంగా ఒక లాంచింగ్ హీరోకి 9 సినిమాలు ఓపెన్ అయినాయి. 9 సినిమాలు ఓపెన్ అయ్యి ఎవరి లొకేషన్ ఆడదే, ఎవరి కాస్ట్యూమ్స్ ఆడదే, ఎవరి డైలాగ్ ఆడదే, ఎవరి యూనిట్ ఆడదే, దాని ప్రకారం 9 జరిగింది. 9తో ప్యారలల్గా 10వ సినిమా వచ్చి స్వప్న సినిమా, అశ్విని దత్ గారు, రాఘవేంద్ర గారు ఉండి కోనరెడ్డి గారి డైరెక్షన్లో సినిమా చేశారు. సో ఫస్ట్ 10వ సినిమా రిలీజ్ అయ్యింది. సెకండ్ రామకృష్ణ ఆర్టికల్స్ సినీ స్టూడియోస్కు సంబంధించి యువరత్న సినిమా రిలీజ్ అయింది, ఒకరిపాటి నారాయణరావు డైరెక్షన్. సో ఇలా జరిగిన ఇదిలో తన మూడ్స్కి తనకు అనుగుణంగానే తారక రత్న గారి ఫాదర్ కూడా కొన్ని సినిమాలకి ఏదైనా రిలీజ్లు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన దగ్గర ఉండి ఆయన 1 కోట్ల రూపాయలు ఆయన ఇన్వెస్ట్ చేసి రిలీజ్ చేయటం జరిగింది. సో దాంట్లో డబ్బు వచ్చిందా రాలేదా అనేది ఆయనకు సంబంధించిన మ్యాటర్. సో ఇట్ట ఎప్పుడు కూడా ఆయన ఫీలింగ్స్ని దాన్ని గౌరవించడం జరిగింది. జరిగి ఇక సరే లవ్ మ్యారేజ్కి వచ్చేటప్పటికి లవ్ మ్యారేజ్కి ఆయనకు ఒక ప్రిన్సిపల్డ్ మ్యాన్ బేసికల్లీ ఎన్టీ రామారావుకి ఆయన కొడుకుగా ఉన్నా కూడా ఎన్టీ రామారావుతో తండ్రి కొడుకులు బంధమే కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఒక డైరెక్టరు ఒక సినిమాటోగ్రాఫరు బంధం ఎక్కువ. సో టూగెదర్ క్యారీ అయ్యేవారు. ఆయన ఒక ఫాదర్ అండ్ సన్గా ఉన్నప్పుడు ఫాదర్ అండ్ సన్ ఈక్వేషనే కానీ అదర్వైజ్ ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈయన ఒక కెమెరామెన్ ఉన్నప్పుడు ఈయన పిలుపులో కూడా సార్ అని పిలవటం జరిగేది. చాలా స్ట్రిక్ట్గా సార్ అని పిలవటం జరిగేది. సో అట్ట ఎన్టీ రామారావుకి సంబంధించిన ప్రిన్సిపల్స్ డిసిప్లిన్స్ అవన్నీ కూడా ఆయన ప్రకారం నడిచేది. నడిచేదిలో సరే తారక రత్న గారు ప్రేమ వివాహంకి వచ్చేటప్పటికి యాక్చువల్ అలేఖ్య రెడ్డి గారు మాధవరెడ్డి గారి కోడలు ఫస్ట్. సో మాధవరెడ్డి గారి కోడలకు అక్కడ డైవర్స్ తీసుకుని దాని తర్వాత రావడం జరిగింది. మాధవరెడ్డి గారు ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది నందమూరి ఫ్యామిలీ. అంటే ఒక మాధవరెడ్డి గారు ఎన్టీ రామారావుతో 1982 నుంచి పార్టీలో క్యారీ అవటం, తర్వాత హోమ్ మినిస్టర్ అవటం, అదొక సెక్షన్. సో ప్లస్ ఆయన ప్రిన్సిపల్స్ డిసిప్లిన్కి వేరే ఇది అనుకుంటే సరే తర్వాత కూడా తారక రత్న గారు పర్సనల్గా డాడీ ప్రిన్సిపల్స్ డిసిప్లిన్స్ చాలా కరెక్టు, ఆయన ప్రకారమే మనం ఉండాలి అనే దగ్గర కూడా క్లియర్గా నాతో చెప్పడం జరిగింది. అతను చిన్నప్పటి నుంచి యాజ్ ఇట్ ఈస్గా నా జబ్బ మీద పడుకుని పెరిగాడు. పెరిగినప్పుడు అతను చాలా నీతి నిజాయితీతో చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు, దాంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా వెల్ డిసిప్లిన్డ్గా. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెంపకం కూడా ప్రతి ఒక్కరిని ఎలా పిలవాలి ఏంటి, ఒక డ్రైవర్ని డ్రైవర్ అంటే పిలిస్తే ఊరుకునేవారు కదా, ఒక అంకుల్ అని పిలవాలి లేదంటే అన్న అని పిలవాలి అనే దగ్గర ఒక రెస్పెక్ట్గా పెంచడం జరిగింది. దానితోనే తారక రత్న గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంతమందికి దగ్గరయ్యారు అని అంటే ఒకళ్ళని అన్న అంటాం, ఒకళ్ళని తమ్ముడు అంటాం, ఒకళ్ళని బాబాయ్ అంటాం, ఒకళ్ళని పెదనాన్న అంటాం, ఒకళ్ళని మామయ్య అంటాం, ఇలా అందరితో మింగిల్ అవుతూ ప్లస్ అక్క చెల్లి పిన్ని పెద్దమ్మ ఇట్ట ఆ ఇదిలో వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మమేకం అయిపోయారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు